ఫాలో అప్ చేస్తే ఇంత అవుట్ స్టాండింగ్ ఎందుకు ఉంటుంది? చూస్తాను సార్. రాజీ గారు ఏంటి సార్ ఇలా వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేవాడిగా. మా పాలేరు బిడ్డ, తాహతకు మించి చదవద్దని ఎన్నోసార్లు చెప్పాను, నా మాట లెక్క చేయకుండా చదివింది, జిల్లా ఫస్ట్ వచ్చింది. మీ కాడ పై చదువులు చదివితే జీవితంలో చాలా పైకి వస్తుంది, మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఫ్రీ సీట్స్ అన్ని అయిపోయాయి సార్, పేమెంట్ సీట్సే ఉన్నాయి. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడి కావాలిగా. సార్ ఇలా ఇచ్చుకుంటూ పోతే బిజినెస్ రన్ చేయలేము సార్. బడితో వ్యాపారమా? సారా దుకాణం పెట్టుకో, బాగుంటుంది. రేపటి నుంచి పళ్ళోకి వస్తుంది, దీన్ని చూసి ఈ ఊళ్ళో చాలా మంది చదువుకోవాలనుకుంటారు, వాళ్ల కోసం నేను మళ్ళీ ఈ గడప తొక్కకూడదు. చూడు, బాగా చదువుకుని ఈయనలా అవ్వాలి. మాన్సకు సంబంధం చూశాను, కుర్రోడిది జమ్మల మడుగు, దాన్ని చూడ్డానికి రేపు వస్తున్నాడు. బయటికి రావడం ఏంట్రా, బయట నుంచి వస్తుంటా. ఏంటి ఐటెం గా ఒక చోటు చేరారు? రాఘవ, పోలీస్ స్టేషన్ పేరు కూడా గప్పర్ సింగ్ స్టేషన్ అని పెట్టుకున్నాడు రా. నమస్కారం సార్. నమస్తే యువత లీడరు, ఎట్టున్నా? చూడండి సార్ ఎలా కొట్టాడు. డ్యూటీ పేరు చెప్పి పొగ తీర్చుకుంటున్నాడు. చూడండి సార్, చూడండి. చూస్తున్నా చూస్తున్నా. రాఘవ విన్నావుగా, మరోడే మార్లా, ఏ ఊరు ట్రాన్స్ఫర్ చేసినా ఒకటే కొట్టుడు. వాడు నా తమ్ముడు సార్, ఈ సిద్ధప్పనాయుడు అనవసరంగా మా ఫ్యామిలీ మ్యాటర్స్ తలదూరుస్తున్నాడు. రాఘవ ఇందాక గబ్బర్ సింగ్ కొట్టింది వాళ్ళ తమ్ముడేనంటగా బాబు. మీరు న్యాయం చేయడానికి వచ్చారా, ఫోన్లు చేయడానికి వచ్చారా? ప్రజాప్రతినిధిగా, ప్రజల మనిషిగా నాకున్న హక్కుతో అడుగుతున్నాను. వీటిని సస్పెండ్ చేయండి సార్. నాకు నష్టపరిహారం కింద డబ్బులు ఇప్పించండి, లేదా తమ్ముడితో అన్నను కొట్టించండి, సరిపోద్ది. అన్ని శిక్షలైతే కష్టం గాని పెద్దవారు మీరు చెప్పండి. మాది మొదటి నుంచి పరుగుల కుటుంబం, అలాంటిది అందరి ముందు కొట్టాడు కాబట్టి అందరి ముందు క్షమాపణ కోరాలి. అరే నాయుడు గారు, అది కాదు. మీరు అయ్యా, మీరు ఇంకెవరు మాట్లాడమకండి. నాయనా విన్నావుగా, సారీ అంట కానీ సారీ ఏంటో సారీ అయిందిగా, సర్దుకోండి సర్దుకోండి. రాఘవ మన గబ్బర్ సింగ్ జీవితంలో మొట్టమొదటిసారి సారీ చెప్పాడయ్యా. ఉంటానయ్యా గబ్బర్ సింగ్, నువ్వు బానీరా. ప్రయాణం బాగా జరిగిందదా? జరిగింది. మా పెద్దోడు మళ్ళసూరి. నమస్తే. నమస్తే. చిన్నోడు నమస్తే. బాయర్ రండి. నీళ్ళెవరా కాళ్ళు కడుక్కోటానికి? రండి. ఏమయ్యా ఏదేదో చెప్పి భయపెట్టేశావు?
నువ్వు చెప్పినంత ఏం కనపట్లేదేటి. రే గుడుగు సరిగ్గా పట్టుకోరా, మేమంతా మీకోసం చాలా ఎదురు చూస్తున్నామప్పా, వీళ్ళు కూడా మీకోసం. ఆగండి రే, బ్యాడది ఏంట్రా? పల్లెటూరు కదా. పైన పటారం లోన లోటారం అన్న మాట ఏందప్పా? ఏం లేదండి, మీ గురించి ఏవేవో చెప్పి భయపెట్టేశారు. మీరు పొడి చేస్తారని చంపేస్తారని తీరా చూస్తే రాయికా స్పాంజే. గుడ్లను ఇంట్లో పెట్టారేంటి? కూర్చోండి, అది మా సాంప్రదాయం అప్ప. ఆశ్చర్యంగా ఉంది, సీమ సంస్కృతిలో ఆలమందులు కూడా కుటుంబ సభ్యులేనప్పా, వాటిని కూడా మాతో పాటే సమానంగా చూసుకుంటున్నాం. అవును అవును, అస్సలు తేడా లేదు. కాకపోతే మీరు బట్టలు వేసుకుంటారు, అవి వేసుకో. ఈ ఇల్లు ఇల్లాలు ఎన్ని తర్వాత ముందు వచ్చిన పని మాట్లాడదామా? ఒక్కసారి డాక్యుమెంట్స్ అవి చూస్తే మిగతా విషయాలు వాటి గురించి మనం అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. చూడండి, నేను పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్కి బ్రోకరేజ్ చేశాను. మా ఏరియాలో అయితే రౌడీ మామూలు 10% వరకు ఇస్తాం. సీఎంలో దీనికి ఒక ప్రత్యేకమైన పేరుంది కదా, ఫ్యాక్షనిజం అని. అందుకోసం ఇంకో 5% వేసుకోండి. ఏం ఘనశ్యాంజీ, బిజినెస్ వ్యవహారాలు తర్వాత, ముందు భోంచేద్దామా? నువ్వు కూర్చోవచ్చుగా. పర్లేదులేండి. ఏంటి నాన్న ముందు కూర్చోవా? సరియా, 6 అడుగులు పొడిగేది కదా, భలే కంట్రోల్లో పెట్టావే. ఏమో చిగినందుకో, డీల్ అయిపోయిందిరా. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూడలేదు. ఓకే, ఆకు ఒక్క వేసుకుంటారా? 15% is a little too much. Maybe by red day out 8-9 చేసుకోవా. సంబంధాలు ఏమైనా చూస్తున్నారా నీకు, లేకపోతే మీ కుటుంబంలో మేనర్ ఏమైనా ఉందా? రాజన్, ఐ థింక్ ది డీల్ ఇస్ ఫైనలైజ్డ్. మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నప్పుడే చంపిండాల్సిందప్పా, కానీ ఇల్లంటే మాకు కన్న తల్లితో సమానం. ఈ ఇంట్లో రక్తం చెందకూడదనే ఆచారం ఉంది, అందుకే వదిలేశా. బైరెడ్డి, ఈడ మాట్లాడుకుంటున్నాం కదా, అవతలకు తీసుకుపో. హైదరాబాద్ పోయే వరకు దారిలో భోజనాలు అవి బాగోవని క్యారియర్ పెట్టిస్తాను. ఏంలే బాలరెడ్డి, చేపల పులుసు దండికి పెట్టినావా? పెట్టినానయ్యా. ఇందాక మీరు చాలా ఇష్టంగా తినటం గమనించానప్ప, బయలుదేరండి. కమిషన్ ఎంత ఇస్తాండారనే దాని మీద నాకు పట్టింపు లేదు ఘనశ్యాంజీ. మా ఊరి పిల్లోళ్ళకి 4 ఉద్యోగాలు వస్తాయని మీతో డీలింగ్ ఒప్పుకుంటున్నాను, దాంట్లో తేడా రానికండి. నమస్తే. ఓహెరిగినప్పటి నుంచి ఈ ఇంటి గురించి కానీ ఈ ఇంట్లో మనుషుల గురించి కానీ గొప్పగా మాట్లాడటం ఈరోజే చూశాను. దీనికి కారణం నువ్వే అని నాకు తెలిసింది. వాళ్ళకి సాయం నువ్వు చేసి మా పేరెందుకు చెప్పావు? వాళ్ళు మీ మనుషులు సార్, మిమ్మల్ని మీ ఇంటిని నమ్ముకుని బతుకుతున్నారు. ముక్కు మొహం తెలియని నాలంటి సాయం చేస్తే జాలిపడి 2 నోట్ల కట్టలు దానం చేశారనుకుని
తీసుకోరు సార్. అదే మీరు చేస్తే నమ్ముకున్న వాళ్ళు ప్రేమతో అండగా ఉన్నారనుకుంటారు సార్. ఈ ఊరు జనం ఏమైనా కష్టం వస్తే మీ ఇంటి గడప ఎందుకు తొక్కుతారు తెలుసా సార్? ఇది పెద్దలేను కాదు, ఈ ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడని. పెద్దరికం అంటే 10 మందిని శాసించే అధికారం కాదు సార్, 10 మందికి అండగా నిలబడే ఆనందం. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. మహర్జాతకుడు మహర్జాతకుడు గుర్రం ఎక్కుతాడనుకుంటావు, ఇప్పుడు చూడు గురికమ్మ ఎక్కుతున్నాడు నీ కొడుకు. వ్యసనాల కోసం అప్పులు చేసే స్థాయి నుండి తప్పులు చేసేదాకా ఎదిగాడు నీ కొడుకు. ఇప్పుడు ఆ సిద్ధప్ప నాయుడు మనుషులతో కలిసి మిలిసింట్లో బాంబు పెట్టాడు, ఇదంతా నా పేరు వాడుకొని చేశాడు. వాడి మూలంగా నేను సస్పెండ్ అయ్యాను. వాడిని గవర్నమెంట్ వదిలిన గబ్బర్ సింగ్ వదలడు, కాల్చి పారేస్తాడు, కాల్చి పారేస్తాడు. ఎప్పటికైనా తలకొరువు పెట్టేది నేనే, నేను. వాడిని మర్చిపో, మర్చిపో, మర్చిపోండి. డాక్టర్, నాయుడు గారికి ఎలా ఉంది? అబ్బే, మ్యాసివ్ హార్ట్ అటాక్ అండి. బతకడం చాలా కష్టం. 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేము. ఇప్పుడు చెప్పు. మైల్డ్ అటాక్ సార్, 24 గంటలు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. చూడొచ్చా? అక్కడే ఉండొచ్చు సార్. నువ్వేనా నాయుడు గారికి ఉండివే? ఆయనతో మాట్లాడరంట, కనీసం నువ్వైనా నా మాట విను. అయినా అసలే నేను అంత వీక్ అయిపోయావు, నా గుండె చూడు ఎంత స్ట్రాంగో. సాటుకు నుంచి చూసి నేర్చుకోవచ్చుగా. చిన్నప్పుడే మా నాన్న పోయారు, ఇక్కడ ఏమైనా అయిందా? అవులా. ఆ తర్వాత మా అమ్మ నాయుడు గారిని పెళ్లి చేసుకుంది, అప్పుడేమైనా అయిందా? అవ్వలా. ఈ మధ్యన మా అమ్మ కూడా పోయింది, అప్పుడేమైనా అయిందా? అయింది. ఆ గుబ్బులు బాధ తీరకుండానే మీరు ఇలా అయిపోతే ఎలా నాయుడు గారు? అసలు చిన్నప్పటి నుంచి నేనంటే మీకు ఎందుకు ఇష్టం లేదో చెప్పనా? నేను నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను కాబట్టి. సరిగ్గా ఆలోచిస్తే మీరు అంతే, మీరు మీ ఇష్టం వచ్చినట్టే బతుకుతారు. ఇప్పుడు అలాగే బతకండి, మీ ఇష్టం వచ్చినట్టే బతకండి. కానీ బతకండి నాయుడు గారు, బతకండి నాయుడు గారు, బతకండి నాయుడు గారు, బతకండి నాయుడు గారు. అయ్యా ప్రదక్షిణం చేశారండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చా తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పరే పరే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ. కొబ్బరికాయ కొట్టాలా స్వామి? అవునండి. ఆ పక్కన కొట్టండి. తీర్చుకుంటాండవా? అవునండి. పిల్లోడేదో దేవునికి మొక్కు తీర్చుకుంటాండో తెలియడంలా, అంత ఆవేశం ఎందుకురా? పో, భయపడమాక. యా ఊరప్పా మందే? మాది హైదరాబాద్ అండి. చిన్న పనుండి ఊరు వచ్చాను సార్. ఎవరు తాలూకా? మా నాన్నగారి పేరు. నాయన ఫోన్ మళ్ళీ చెప్పు. నాయన యాడుండావు? గుళ్ళో ఉన్నాను రా. రాఘవరావు కొడుకొచ్చాడు. ఏంది రామారావా? రామారావు కాదు నాయన, రాఘవరావు. రామారావా? ఏ రామారావు రా? హలో నాయన. నిలబడ్డం లేదురా, ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకున్నావు. సిగ్నల్ సరిగ్గా లేదురా, ఏందప్ప పని? రామినీడి గారిని కలవాలండి. నాతో పని ఉండి నన్నే కొట్టినావా? అయ్యో, రామినీడి గారంటే మీరేనా సార్? సారీ అండి.
పర్వాలేదప్ప, ఏంది నాతో పని? మా పొలం విషయం మాట్లాడదామన్నారు. సరే వస్తా, మా ఇంటికి పోయి భోంచేసుకుని మాట్లాడదాంలే. అయ్యో మీకెందుకండి శ్రమ, బయట ఎక్కడన్నా హోటల్లో చేస్తాను సార్. ఏందప్ప, మా ఊరొచ్చి మా నాయనతో పనుండి మా ఇంట్లో తినకుండా ఊళ్ళో ఎంగిలి పడతావా? మా వంశ గౌరవం ఏమైపోను రాప, మా ఆతిథ్యం స్వీకరిద్దు గానీ జన్మలో మర్చిపోలేని మర్యాద చేస్తామప్ప. అలాగే సార్. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. ఏంద్రా? మా అమ్మాయి పద్మయ్య, ఇంటర్మీడియట్ జిల్లాలో ఫస్ట్ వచ్చిందయ్యా. పై చదువులు కూడా చదువుతానంటుందయ్యా. కొత్తగా పెట్టిన కాలేజీలో సీట్ అడిగితే డబ్బులు అడుగుతున్నారయ్యా. మీరు మాట చెప్తే చదివించొద్దని చెప్పానా? వినర్రా, ఏ మీలాగా పనిచేసుకుంటే తప్ప భూమి మీద నిలబడి తాహతైందో తెలుసుకో. ఇవాళ చదువు, రేపు చదువుకు తగ్గ సంబంధాలు. చదివిన చాలు, రేపటి నుంచి మీ అమ్మతో పాటు పనిలోకి వచ్చాయి. మీ ఇంట్లో అంత విచిత్రంగా ఉన్నారు, ఒక్కళ్ళు ప్రేమగా సాఫ్ట్ గా మాట్లాడరా. ఇంకేంట్రా చూస్తున్నారు? ఏంటి నన్ను మార్చినట్టుగానే వాళ్ళని కూడా మారుద్దాం అనుకుంటున్నావా? నాకైతే గొడవలు గ్యాంగ్లు వదిలేయడానికి గర్ల్స్ అన్నా, కానీ వాళ్ళు మారడానికి ఉండవు. లైఫ్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ డూడ్. ఇలా తయారవటం కారణం నేనే. మినిస్టర్నే చంపిన నీకు నేను లెక్క, కానీ నేను నిన్ను చంపడం ఏంటన్నా? అంటే ఈయన్ని చంపడానికి వచ్చావా? నీ వల్ల గుండెపోటుతో ఎప్పుడో పోవాల్సిన నీ కన్న తండ్రిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు రా నీ అన్న. ఏ పెద్దడా, వీడు నిన్ను ప్రశాంతంగా బతకనివ్వడు. వీడు ఇంకో తప్పు చేయకముందే చంపేరా వీడిని. ఇంకేం ఆలోచించద్దు, నేను చెప్తున్నా చంపేవేండి. నాకేం తెలియదు అన్నయ్యా, ఆ మినిస్టర్ చంపి నేను కాదు, ఆ సిద్ధప్ప నాయుడు. నా చెడు రోట్లు ఉన్నాయి కానీ చెడు మాత్రం కాదన్నయ్యా. అయినా మినిస్టర్ చంపి నాకే వస్తుంది అన్నయ్యా, నాకే వస్తుంది. నేను నమ్మన్నయ్యా, నమ్ము. నీ కాలు పట్టుకుంటానే నమ్మండి. నువ్వు నన్ను చంపుతావుంటే ఆ సిద్ధప్పగాడే నమ్మలేదు, అందుకే వాడిని పంపించాడు. ఇంక నేనే నమ్ముతాను. ఇప్పటికే నేను చెప్పించాయి. నువ్వేం చెప్తే చేస్తానండి, నువ్వేం చెప్తే చేస్తాను. ఆ కానిస్టేబుల్ సైకిల్కి ఆర్సీ బుక్ లేదని నా దగ్గర లంచం తీసుకున్నాడు సార్. ఎంత అమాయకంగా ఉంటే ఈ లోకంలో ఎట్లా బతుకుతావబ్బా నువ్వు? మీరు? మా పెదబావ మల్లసూరి. ఈయన నాకు తెలియపోవడం ఏంటండి, ఈ ఊర్లో నాకు మొదట పరిచయమైన వ్యక్తి ఈయనే. అవునా? మరి చెప్పలేదేమ్రా. నాయనా ఓ తూరిటి వస్తావా? ఏమ్రా అర్జెంట్ నాయనా, ముందు భోజనం చేసుకుని పోదాంరా. బయరటే నువ్వు కూడా. మా మల్లసూరికి ఏదైనా అర్జెంటే, నువ్వు కానీ అప్ప. ఏంటోనండి, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని చాలా విచిత్రంగా కలుస్తున్నానండి. ఇది కూడా కోయిన్సిడెన్సా? ఏందిరా నీ ఆతృత, నట్టింటి అతిథి ఉన్నాడని కూడా? వాడు అతిథి కాదు నాయన. చిన్నాయన్ని నరికి చంపిన రాఘవరావు కొడుకు. వద్దు బైరెడ్డి. ఏం మాట్లాడుతుండవు నాయనా? మీకున్న ఆవేశానికి పదింతలు నాకు వస్తుందిరా.
వాణ్ణి ఈ క్షణమే అడ్డంగా నరికేయాలని చెయ్యి గుంజుతాంది. కానీ ఈ ఎంట నెత్తురు చిందించను. నా చేత్తో అన్నం వడ్డించిన అతిథిని నా ఇంట చంపను. అతిథి అయినంత మాత్రాన పగో నిడిసి పెడదామా? ఇడిసి పెట్టను. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల ముండెం వేరవ్వాలా. 25 సంవత్సరాలుగా ఎదురు చూస్తాండాం, ఇంకొక గడియ ఆగలేమా? బైరెడే నాయనా, మంది మొత్తానికి విషయం చెప్పు. అట్టాగే నాయనా. దీని లోపలున్నంత వరకే వాడికి బతుకు. దాటాడు పీక నరికేయాలా. పెద్ద ఆయన సడన్ గా భోజనం మధ్యలోనే తీసుకెళ్లిపోయారు, అంత అర్జెంట్ పని ఏంటండే? కొంచెం పెరిగేసుకోపా. అమ్మోయ్, నా వల్ల కాదండి, ఇప్పటికే పొట్టపాయలు చచ్చిపోయేలా ఉన్నాను. అవును బైరెడ్డి గారు ఏరి వన్లో ఉన్నాడు. నమస్తే. నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. ఏం ప్రతాపం, చీకటి పడేదాకా ఏం చేస్తున్నావే? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంకులో కొంచెం అర్జెంట్ పనుండి లేట్ అయింది సార్. అయినా మీ అభిమానానికి థ్యాంక్స్ సార్. అభిమానం కాదు, ఈ ఇంటోడు అని పక్కూరుడికి తెలిసిందనుకో ఎంటబడి నరికేస్తారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. నమస్కారం అమ్మా. పోయి గుడ్లు మార్చుకురా, లోన భూవేదో గాని. నా తెల్లే. సర్దార్ బహుత్ ఖుష్ హోగా, శాబాశీ దేగా క్యా. స్కూల్ ఎక్కటి మరి సినిమాలు చూస్తున్నారా? నేను వద్దన్నా, నేను తీసుకొచ్చిన్నా. నువ్వు చెడిపోవడమే కాకుండా వాడిని కూడా చెడగొడుతున్నావు. నువ్వు వెళ్ళు, నువ్వు రారా, కూర్చో. నువ్వు ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎప్పుడు చూసినా నన్నే కొడుతున్నాడు. భర్త పోయి ఏ ఆధారం లేని ఆడదాన్ని 10 మంది 10 రకాలుగా చూస్తారు. మీ నాన్న పోయినప్పుడు నీకు 3 ఏళ్ళు, వాళ్ళ అమ్మ పోయినప్పుడు వాడు 3 నెలల పిల్లాడు. తండ్రి పెంపకలేని నువ్వు, తల్లి ప్రేమ లేని వాడు ఏమైపోతారో అని ఆందోళన పడి బంధువులందరి సలహా మీద ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాం. మేం పెళ్లి చేసుకుంది మీ ఇద్దరికి తల్లిదండ్రులు అవడానికి తప్ప మేం భార్యాభర్తలు అవడానికి కాదు. ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని ముందు చదువు మీద మనసు పెట్టు. రే, మీ అన్నయ్యని కూడా ఆడమని రా, ఆడి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయేమో. ఆడి ఉందా? ఆడికి అంత లేదు. ఇంట్లో మనలేరు వేరు, ఆడలేరు వేరు. ఇంట్లో వాడు ఏం చేసిన రైట్, నేనేం చేసిన తప్పు. వాడు హీరో, నేను విలన్. అందుకే నాకు విలన్ అంటేనే ఇష్టం. గబ్బర్ సింగ్ అంటే ఇంకా ఇష్టం. కాదో, నేనే గబ్బర్ సింగ్. మీ చిన్నోడికి మార్జాతకం అండి, గుర్రం ఎక్కి తిరుగుతాడు చూస్తూ ఉండండి. ఆడి బొంద గుర్రం ఎక్కేది ఆడు కాదు, గబ్బర్ సింగ్. ఏంట్రా వాగుతున్నావు? జ్యోతిష్యుడు తమ్ముడు గురించి చెప్తే అలాగే నేను మాట్లాడేది? ఆడో జ్యోతిష్యుడు, ఇడో తమ్ముడు. నిన్ను నువ్వు తప్పులు చేసి నన్ను ఎరిగిస్తావా? అక్కడ ఎవరు ఆడింది? పట్టుకోండి.
వాడిండే చాలు. ఆయన బయలుదేరాలమ్మా. పర్వాలేదండి, ఇంకో రెండు మూడు నాలుగు ఆటలాడుకుని వెళ్ళొచ్చండి. నీ తోపుతాన కర్ణం వచ్చిండడబ్బా, మనం గమ్మనాటికి పోతే నీ పని చూసుకోవచ్చు. పోదామాప్పా. ఏమైనదప్పా? నా బ్యాగ్ తెచ్చుకుంటా. ఈయన్నే ఉంది కదా. ఉందండి. అవును, మీ బొమ్మల పుస్తకం మీకు ఇచ్చాను కదండి. ఇందాకే ఇచ్చేసారు కదండి. ఇచ్చేసానండి. అవును. వస్తానండి. బాయ్. వెళ్ళొస్తానమ్మా. నువ్వు బాగా ఆడుకోయే, నువ్వు బాగా చదువుకో అమ్మా. డాక్టర్ గారు వెళ్ళొస్తానండి. బాయ్. టేక్ కేర్. ఓకే. వాళ్ళకు కూడా చెప్పేసి వస్తానండి. సరే. వస్తానండి. మంచిదయ్యా. వెళ్ళొస్తానండి. అసలు ఈ ఇల్లు వదిలి ఎల్లబుద్ధి కావట్లేదంటే నమ్మండి. ఎంత మంచి భోజనం పెట్టారండి. అసలు ఆ గోంగూర పచ్చడిగా టేస్ట్ ఎలా వచ్చిందండి? టైం అయిపోతున్నదప్పా. వస్తానండి. అటాడికి పోతాడు. బాలరెడ్డి కూడా చెప్పేసి వస్తానండి. బాలరెడ్డి బయటే ఉండాడే. ఉన్నాడండి. వస్తానండి. వెళ్ళొస్తానండి. నా పర్సు. మళ్ళీ ఏమైనదప్పా? నా పర్సు ఇందాక ఆటలో ఎక్కడో పడిపోయినట్టుందండి. వెతకండ్రా రే. ఉందండి, ఇక్కడే ఉందండి, దొరికిందండి. అంకుల్ బాయ్. బాయ్. ఏయ్, ఎన్ని తోర్లు చెప్తావరా? పర్వాలేదండి. వస్తానమ్మా. వెళ్ళొస్తానే. వస్తాను సార్. వస్తానండి. బాయ్. మళ్ళీ ఆడికి. గోమాతలకు కూడా చెప్పొస్తాను. మర్యాద మర్యాద మర్యాద. వెళ్ళొస్తానే. ఏంటో, వచ్చి గంట అయినా కాలేదు, ఈ ఇంటితో విడదీయలేని అనుబంధం ఏర్పడిపోయిందండి. ఆ ఆవులు, ఆ ఉయ్యాల, ఈ స్తంభం ఎంత బాగున్నాయో. ఇది ఇల్లు కాదండి, మీ అందరి ఆదరణ ఆప్యాయత అన్ని కలగలిపిన స్వర్గం. అదెంత పనప్పా, స్వర్గంలోకి మళ్ళీ రావచ్చు పద. రజనీ, పిల్లల్ని పైకి తీసుకుపో. దేవుడికి దండం పెట్టుకుని వస్తానండి. బండి తీరా, హాస్పిటల్కి తోలిపోదాం. ఇక్కడ ఇక్కడ నొప్పి రై, త్వరగా చెక్క తీసుకురండి. ఇక్కడైనా జరగండి. అమ్మాయి నా వల్ల కాదు బాబోయ్, నా నడు విరిగిపోయింది. లోపలికి తీసుకెళ్ళాలండి. తొందరగా తీసుకెళ్ళండి బాబోయ్, నా నడు విరిగిపోయింది బాబోయ్. Oh, 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 oh,
ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు, ఇక్కడ నేరస్తులు లేరు. నేరస్తులు కాదు, నా వాళ్ళు ఉన్నారని వచ్చాను. అయిన వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు, ఎంత దూరం అయినా వెళ్ళొచ్చని తెలుసుకున్నాను. జరిగిందే జరిగిపోయింది, ఇక నుంచి మన ముగ్గురం కలుసుందాం. మీరు వయసులో కష్టపడక్కర్లేదు, నేను చూసుకుంటాను మిమ్మల్ని. నువ్వు నా మీద జోకులేసినా నవ్వే వయసు ఓపిక నాకు లేవు. జీవితంలో చేయిచాచి ఎప్పుడు ఎవరిని ఏం అడగలేదు. మొదటిసారి అడుగుతున్నాను, నా మాట వినండి. ఎవరో చెప్తే తినాల్సిన అవసరం, ఎవడో పెడితే తినాల్సిన గత్యంతరం నాకు లేదు. అది కదా అడిగా. ఇక మీరు వెళ్ళండి సార్. కొత్తగా ఎప్పుడు లేని ప్రేమలు పుట్టుకొచ్చేసి నీ. జాతస్యహి ధ్రువో మృత్యుః, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే, చందమామకి రూపముండదు తెల్లవారితే. ఈ మజిలి మూడు నాళ్లే గండికోట పుంతలో అనాథ శవం, మొండె నుండి వేరు చేయబడిన తల. ఎవరా యువకుడు? ఎవరు చంపారతన్ని? కుటుంబ కలహ. ప్రోగ్రాంలు నచ్చట్లేదా అప్ప? నీకు తగిలిండేది చచ్చిపోయేంత దెబ్బ కాదులేప్ప. అంటే నేను బతుకుతానా సార్? రాత బాగుంటే కత్తులతో పొడిచినా బాంబులేసినా చావరప్ప, బాగోపోతే చిన్న బ్లేడు ముక్క చాలు మన ప్రాణాలు పోవటానికి. పొట్టకూటు కోసం ఏదో పొలం అమ్ముకుందామని వచ్చానండి. ఈ కత్తులతోని బాంబులతోని నాకేం, పిల్లలకేం సంబంధం అండి? తల్లిదండ్రులు ఆస్తులు పంచుకున్నప్పుడు వాళ్ళ పాప పుణ్యాలు పంచుకోరా? ఏనే ఉండారా? మీకు దెబ్బలు తగిలినాయని మామయ్య సానా బాధపడతా ఉండాడు. అతిథికి ఏమైనా అయితే ఆయన అస్సలు తట్టుకోలేడు. ఏమయ్యా, శ్రీకాంత్ అన్న ఆయనకి రెస్ట్ ఇమ్మన్నాడు. మామయ్య పోదామా? రాయ్యా. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. అదే నీ పొలం పని. అమ్మోరికి అవ్వాలని మేత, ఏనాడో రాసేసిన రాత, ఎలుగుందారే తిరిగడి సాక. రెండిళ్ల మధ్య వైరం రెండు ఊళ్ల మధ్య వైరంగా మారకూడదని 20 ఏళ్లుగా కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నాను సార్. పగతో వాళ్ళు నా ఇంటి మీదకొస్తే బాధతో ఓర్చుకుంటున్నామే కానీ తిరిగి వాళ్ళింటి మీదకి కత్తులు దూయట్లేదు సార్. నిన్న రాత్రి సమయానికి మా వాళ్ళు వచ్చి ఆపకపోతే ఊరు శ్మశానంగా మారేది సార్. పంట చేతికి వచ్చింది కదా, మీ వాళ్ళే బిర్రున దాగి తగలెట్టుకొని ఉంటారు. పైగా చదువుకున్నోడున్నాడుగా, ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పుంటాడు, ముందు వెనక చూడకుండా కొంపలు అంటించుకున్నారు. ఎస్పి గారు, చిన్న పెద్ద చూడకుండా వాళ్ళు చెప్పింది నమ్మి మమ్మల్ని ఏడదాకా పిలవకూడదు. చెయ్యనివి కూడా చేయాలనిపిస్తుంది. ఏంది నాయుడు, నీ కూతురికి నా కొడుక్కి పెండ్లి చేస్తాండావా లేదా? పెండ్లే? ఇప్పుడు దానికి తొందర ఏం వచ్చిండదప్పా? నాకు తొందరేనప్పా, చేస్తావా లేదా? చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉండేదే కదా, చేస్తాను. అయితే ఈ పొద్దే నిశ్చితార్థం జరగాల. ఆప్తికం దినాను పెండ్లి మాట ఏంది నాయుడు? ఆప్తికమైనా సంవత్సరికమైనా ఇంకేదైనా కానీ ఈ పొద్దు కూడా తేలాలా? నలుగురు ముందు నువ్వు మాట ఇయ్యాలా? బోబులు రెడీ, అడగబ్బ పోతండా వర్తండా ఉండు. కెట్టప్ప లోపల పదా, భర్తవత్సలం ఎల్లప్పా. పనసనాయుడు గత 20 ఏళ్ళుగా నేనే రామినేడు వేయకుండా చెప్పుకుని తిరుగుతున్నాడు అన్నయ్య. నీకు కూడా ఇష్టమైనప్పుడు పెండ్లి చేసేయచ్చు కదా. అది అదే కదా చెప్తా ఉంటాను, నేనేమన్నా ఆస్తిలో వాటా అడిగినానా?
ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే రేపు మాపం తోసుకుపోతారేందబ్బా? ఏంది మామ నీ జగడం, సమయం సందర్భం ఉండకర్లే. మళ్ళసూరి పెద్దంతరం లేదా? బావా నువ్వు కొట్టు సంపు, ఈ పొద్దుకి ఎవరం తేలాల్సిందే. అమావాస్య పోయే వరకు ఓపిక పట్టప్ప. ఇదిగో వదిన, ప్రతి మారు ఈ తీరుగానే మాట దాటేస్తా ఉండారు. మీ మనసులో వేరే ఉద్దేశం ఏదో అనిపిస్తుండదు నాకు. నాయుడంత పట్టుబడుతున్నప్పుడు ఆ కార్యం ఏదో జరిపించేయచ్చుగా రావినీడు. చాలా ముఖ్యమైన పని ఉండదత్త, అది అయిన వెంటనే జరిపిస్తాను. అబ్బే రెండు క్షణాలు కూడా ఆగలేను. నాన్న మావయ్య కొంతకాలం ఆగమంటున్నారు కదా. నువ్వు నోరుమి, ఇది పెద్దవాళ్ళు ఎవ్వరు, మధ్యలో నువ్వు తలదోచమాక. బావా ఈ ఆలు నువ్వు పెద్ద మనిషి అయినా అవ్వాలా, నేను ఏ రియాదవనైనా అవ్వాలా? సరే అట్లనే కాని నీ సంతోషం కోసం ఈ దినమే లగ్నం ఖాయం చేసుకుందాం. నాకు తెలుసు కదా మీరు మాట తప్పే మనిషి కాదని. మా నాన్న మాటలు పట్టించుకోద్దు, మీకు వీలున్నప్పుడే చూద్దాం. ఇంకెన్ని దినాలు రాసుకు పుసుకు తిరుగుతారా? ఆ మూడేదో పడిపోతే కృష్ణారామ అనుకుంటా కూసుంటాం. కృష్ణారామ కాకపోతే జయప్రద జయసుధ అంటూ కూర్చో, కానీ నా విషయంలో మాత్రం తలదొరచుకో. అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావురా తెంగరి గుంజిగా? నువ్వు నోరు మస్తావు అంటే పెకనా? ఎలా మావయ్య మీరేమనుకోకండి, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. అప్పుడు నేను ఎప్పుడు నా భార్యగా ఊహించుకోలేదు. కంగ్రాట్స్ బావా, కొండ వద్దలు కొట్టేశావు. థ్యాంక్స్. రాము లగేజ్ తీసురా. అట్లా అయ్యా. డూడ్ నువ్వు వస్తున్నావని కోడ్నో మ్యాగ్నో వేసేసినట్టున్నారు డూడ్. దారా బాగున్నా నాన్న. పరిస్థితులు అంత బాగలేదు, ఒక్కడివే రావటం పోవటం చేయమాకు. సరే నాన్న, నా ఫ్రెండ్ చేయి నాన్న. నైస్ టు మీట్ యు సార్. అంటే ఫారిన్లో ఉంటాడు, లోపలికి వెళ్దాం పద. ఏందబ్బాయా మళ్ళీ అమర సటా ఇస్తుండా బావా? ఇటు రాపా. ఏంది నాయుడు భలే గట్టి పెండాను పెట్టా బావా? నీకో ఇష్టం తెలుసా, ఇప్పటికిప్పుడు ఈ లగ్గం కాయేలా మమ్మల్ని రెచ్చగొట్టింది ఈ పిల్లగాడే. ఏందట సిగ్గుపడతా బావా? నిన్నట్ట నిలదీగిపోతే అసలు ఈ పెళ్ళే జరుగుదని బెదిరించాడు తెలుసా? ఇందులో నాకేం తెలియదండి. మొహాటం చూడో, ఇప్పుడే చెప్తుండా ఎట్టా అంటే వాడు ఒక్కడుంటే చాలు, ఎంతమంది నేను నిలబెట్టేస్తాడంటే. కార్యంలో చిన్న మార్పు చేస్తానన్నాడు. ఏందది? నా తమ్ముణ్ణి చంపినోడు నిన్న రిక్కి పాతేయాలని రక్తం మండుతాడు. అట్లాంటిది ఆడి దినానే ఈ ఇంట్లో శుభకార్యం అంత మంచిది కాదు. మరి ఏడు చేద్దారే? వేణుగోపాల స్వామి గుళ్ళో జరిపిస్తానప్పా. గుళ్ళో అయితే ఇంకా మంచిది కదా, పెంచలయ్యా సుబ్బాయి మత్త నిశ్చితార్థం ఏడ కాదంట, గుళ్ళోనంట. పిల్ల జల్ల గొడ్డు గోధుమ అంతా తరలండప్పా. అందరూ బయలుదేరుతాడారు, నువ్వు కూడా. అడుగు బయట పెట్టక తప్పదప్పా. మానస ఇంత సంతోషంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు బావగారు. ఆ సంతోషానికి కారణం జయ్, అదెప్పుడు ఇలాగే ఉండాలంటే జయకిచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ అండి. ఆ అబ్బాయి మన ఇంటికొచ్చాక మన ఇంటికి చాలా సందడొచ్చిందండి. మన మానసిని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే. అవునా, మన మానసుకి జయ కంటే మంచోని తీసుకురాలాం. బాబు జయ్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఎందుకు వచ్చావో నాకు తెలియదు, కానీ ఇంటిల్ల పాది నువ్వు మా ఇంటి అల్లుడు కావాలని కోరుకుంటున్నాను. మా బిడ్డే అయినా మాలాగా మొరటి మనిషి కాదు, మంచి చెడు తెలిసిన పిల్ల. నీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మా నాన్నకు కబురు చెయ్యి, నేను మాట్లాడతాను.
తెలుసా నీకు? ఈ చిన్నాయన చంపిన రోగవరో కొడుకు. అయితే ఏం, ఎప్పుడో పెద్దోళ్ళ మధ్య జరిగిన గొడవలకి ఇప్పుడు తన్ని చంపుతారా? పాప నాన్న, తనకేం తెలీదు, వదిలే అన్న. అమ్మాయి కూడా పారిపోతాం అనుకున్నానండి, కానీ మీలాంటి అమ్మాయి ప్రేమించానని చెప్పాక కూడా పారిపోతే ఇక ప్రాణానికి విలువే ఉందండి. చావైనా బ్రతికైనా మీతో. కూతురు కావాలరా నీకు? అప్పు 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 అప్పు.
అబ్బో అబ్బో, మీ ప్రేమ పైన ఆగిపోయింది నాన్న. తన ప్రేమ నాతో పాటు చచ్చిపోవడానికి సిద్ధపడింది. ఇంకా మీకు చంపాలనుంటే చంపేయండి నాన్న. నన్ను క్షమించు తల్లి. నీ వయసు ఎంత? 22. 22. నాకంటే 1 సంవత్సరం చిన్నాడివే. అయినా పర్వాలేదా? దేనికండి? నేను చెప్పేది నీకు అర్థం అవుతుంది, కానీ అర్థం కానట్టు నువ్వు అలా ఫేస్ పెట్టద్దు. నన్ను గాడు దూకించావేంటమ్మా? జీవితంలో ఎంతమందిని కొట్టావో గుర్తుండదు, కానీ నా కోసం ఈ గోడ దూకింది మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుంటుంది బావా.